యా ప్రసాద్ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొంచెం రచ్చ రసవత్తరంగా నడుస్తున్నట్టుగా ఉంది ఈరోజు కేంద్ర మంత్రి పగ్గన్ సింగ్ వచ్చేసి మేము ప్రైవేటీకరణ ఆలోచనకు ముందుకు పోవడం లేదంటున్నారు ఇదంతా కూడా ఇటువైపు నుంచి జరుగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన కేటీఆర్ ఇచ్చిన ఒక చిన్న జలకనుకోవచ్చు ఏమనుకోవచ్చు పట్టుదల ధైర్య సాహసాలు కార్యాచరణ చిత్తశుద్ధి ఉన్న ఉన్నవాడితో పెట్టుకుంటే మలయాళం సినిమా కనబడుతుందని మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ గారు మూతో ఓకే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదాన్ని విశాఖ సాధించు తెలంగాణ వాడిగా అని ఒక తెలుగు భాష మాట్లాడే పరిరక్షణ అన్నది కేంద్ర సంస్థ అనుబంధ సంస్థగా ఉన్నదాన్ని ఇవాళ తెలంగాణ వశం చేసుకునే ప్రయత్నంలో మొదటి అడుగు దగ్గరే వాళ్ళ తరబాటు తత్తరబాటు బయటకు వచ్చి వాళ్ళ చేతకంతనాన్ని ఈ రోజు దాకా వాళ్ళ చేతకంతనాన్ని పర్ఫెక్ట్ మాడ్యులేషన్స్తో ప్రశ్నించి కార్యాచరణ రచిస్తే తలలో జేజెమ్మనే దిగు వస్తుంది అన్నదానికి ఇది మొదటి మెట్టుకి అండ్ మొదటి సక్సెస్ దేశ ప్రజలు చూసారని గర్వంగా చెప్పచ్చు ఈ దెబ్బతో ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న నేషనల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏ ఇన్స్టిట్యూట్ మీదైనా ఇంకొకసారి ఆలోచిస్తే ఎలా ఉంటుందో మొదటి స్టెప్ ఈ ఆలోచన ఎందుకు లేదు అంత ఉరుకులాడే ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అంటూ ఒకసారిగా వీళ్ళు అడుగు ముందుకు వేసిన నేపథ్యంలో ఎందుకు అంత ఒక అంటే ఇదంతా ముందు ఏమీ వర్కౌట్ చేయలేదా వెనకటికి మంచిది మంచిది ఏంటంటే సంఖ్య కిందని ఒక సామెత ఉంటుంది అలా అక్కడ ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గవర్నమెంట్లు రెండు ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు బట్టి టాలరెన్స్ అంటారు ఈ టాలరెన్స్ ఎక్కడ దాకా ఏంటంటే చనివిస్తే నెతికెక్కే రకం అయింది చనివిస్తే నెతికెక్కే రకం ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్థాయికి తగ్గట్టు పనులు చేయనప్పుడు స్థాయికి బన్ని తెచ్చే పనులు చేయనప్పుడు దేశ సంపదను హరించే కార్యక్రమం ఒకడు యథాన్న పెడదాం కొట్టాడు యథాన్ని పెడదాం అనుకుని కార్యాచరణ ఎప్పుడైతే రచిస్తారో దానికి ఖచ్చితంగా నూనెకి విరుగుడు ఉంటుంది ఆ నూనెని సర్ఫేస్ కడిగితే ఏమవుతుందో దానికి కేసీఆర్ గారు చేసిన పనికి ఖచ్చితంగా పది మెట్లు దిగొచ్చారు వచ్చి మనోడి వాళ్ళ ఏ ఇచ్చాడు అది తెలంగాణ నడిబొడ్డులో డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో దీని నెంబర్ ఎంతో ఒకసారి చర్చించమంటే చర్చిద్దాం దీని మీద అమాయకులను చేసి ఆడిద్దాం అనుకున్నప్పుడు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను దేశం కష్టంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు చేసిన ఒక మహనీయుడు తెలంగాణ గడ్డ మీద పుట్టాడు ఆయన పివి నరసింహరావు గారు చరిత్ర పునరావృతం అవుతుంది చరిత్ర ఎప్పుడు చరిత్ర చరిత్రకారులు చెక్కిన శిల్పాలు చూసారు అందరూ చరిత్రను రచించే యోధుడు మా కేసీఆర్ మా కేసీఆర్ అని గర్వంగా చెప్పుకోవచ్చు దేశ చరిత్రని శాసించే స్థాయికి తీసుకెళ్తున్నాడు ఆయన కొరివితో తలగొక్కకూడదు ఎప్పుడు దొరదేస్తుంది కదా అని కొరివి ఉంటుంది దాంతో తలగొక్కుంటే అదా పోకుండా ఆపిండా అదానియ్యా గద్దలా తన్నుకెళ్ళిపోతుంటే దాన్ని అవునొచ్చని గద్దకు ఆహారం కాకుండా ఒక బోకుతో కంఠంలో పొడిచి చూపించాడు నచ్చేత ఐ డోంట్ అండర్ మైన్ పీపుల్ రెండు వేల ఒకటి నుంచి చరిత్రకారుడు చరిత్ర సృష్టిస్తూ వచ్చాడు చరిత్రని చూపించాడు అందరికీ అలాంటి చరిత్రకారుణ్ణి అవహేళన చేస్తూ అపహాస్యం చేస్తూ ఒక స్టేట్ మూవ్ను కూడా రీడ్ చేయలేని దేశ నాయకత్వం అన్నది ఒకసారి అండర్లం చేసుకోమండి నిజంగా చెప్తున్నాను దేశంలో ఎలాంటిది నభుతన భవిష్యత్ ఎందుకు అంటే ఒక కేంద్ర ఆధీనంలో ఉన్న సంస్థలు చేయి జారిపోతున్నప్పుడు ఈ పడేదానికి ఎల్ఐసి దాని సంస్థను మనం ఎందుకు అన్న ఆలోచన వచ్చే విధానానికి తెరలేపడేది ఫైనాన్షియల్ ఎబిలిటీ కదా ఇప్పుడు చాలామంది ఏదో ఏంది అది ఎవరో తిరిగి తొక్కుతాను ఆయనకి ఒక నిదర్శనం ఆంధ్రప్రదేశ్లో ఒక ఆడికి ఒక సెక్రటరీ ఏదో ఇచ్చాడు ప్రాణాలు తెగించి ఏంటి అమ్మకి గాజులు చేయించిన వాడికి పెన్నమ్మకి గాజులు చేయిస్తాడు ఇక్కడ సామర్థ్యం అమ్మనే తెలంగాణని పరిరక్షించినప్పుడు ఆంధ్రా నుంచి విడిపోతే తెలంగాణకి అమ్మ తెలంగాణ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తల్లి పెన్నమ్మ కాక ఇంకేమవుతుంది పెన్నమ్మ నిజంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనే గాజుల్ని కోల్పోతున్నప్పుడు ఖచ్చితంగా గాజులు కేయించడానికి పెద్దమ్మ కొడుకే వచ్చాడన్న విషయం పూర్తి చేయగలి కొంతమంది మాట్లాడుతున్న మాటలు కూడా ఇక్కడ మనం చూసాం ఏంటంటే బిడ్డింగ్ వేస్తామని అంటే ప్రైవేటీకరణకు కేసీఆర్ గారు ఒప్పుకున్నట్టే కదా అని మాట్లాడిన వాళ్ళ సంగతి అదే వాళ్ళు తెలివి తక్కువ ఎసకలారీలంపట ఆలీగళ్ళ తిరిగి వాళ్ళని పట్టుకుని వాళ్ళ అధ్యక్షులు సెక్రటరీలు చేసుకుంటే వాళ్ళు తెలివి తక్కువ ఇంకొకసారి ప్రస్ఫుటిస్తూ కనిపిస్తుంది మా ఆంధ్రప్రదేశ్ జడ్డి ప్రజలు ఎప్పటికైనా కళ్ళు తెరుచుకుని ఈ సన్నాసిగాళ్ళని ఎందుకు టాలరేట్ చేయాలని మాత్రం పరిగణలోకి తీసుకుంటే ఇంకొకసారి పొత్తు అల్ల పార్టీ ఇల్లి పార్టీ అని మాట్లాడినప్పుడు చెముడీలు తీయండి ఫస్ట్ మీకు ఆల్రెడీ దారినిపోయిన దరిద్యం కిరణ్ కుమార్ రెడ్డిని ఎత్తుకున్నారు కాబట్టి ఆ దరిద్రంతో భస్మాసూర్ రాస్తం గ్యారెంటీ అలాంటి భౌగోళికబుర్లు మాట్లాడుకునే బ్యాచ్కి భౌగోళికళ్లే దొరుకుతారు అంటే సంజయ్ ఆ సన్నాస మఠాలలో సన్నాసగాలు కాకుండా వేరే వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి ఆ సన్నాసులు సన్నాసులు వెనకడ ఒక సామెత ఉంటుంది జోగి జోగి రాసుకుంటే బుగ్గి తాలిందని ఆ బుగ్గిమె ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మాత్రం దయించి పోయకండి మా పెద్దమ్మ కొడుకు కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నాడు పరిరక్షించడానికి ఏదో ఒక మార్గం మార్గాన్ని సుగమం చేశాడు దానికే మీకు కుక్క్రి బిక్రే ఇవాళ్ళు వచ్చిన కేంద్ర మంత్రి అబ్బా జ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇదే రాజకీయ చతురది అందుకే చాణిక్యులు అంటారు చాణిక్యుడు ఒక్కసారి పాచకి తీస్తే ఏమవుతుందో వీళ్ళకి బొమ్మ కనబడింది ఆ బొమ్మ కనపడింది దగ్గించి జన్మకు జన్మకి తేరుకోరారు ఇలాంటిది ఒక్కటి దేశవ్యాప్తంగా ఎప్పుడైతే ఇక్కడ ఇందిరాగాంధీ అమ్మగారు చలవ వలన ఇవాళ పది జాతీయ సంస్థలు ఇక్కడ ఉన్నాయి కలకల ఆడుతూ వాళ్ళు అదాన పడి ఆడమే అదానికి అప్పచెప్పడమే ఆ నూనె కొట్టడికి అప్పచెప్పే కార్యక్రమంలో టీ కొట్టలు తిరుగుతున్నారు టీ కొట్టడు నూనె కొట్టడు కలిస్తే దేశానికి ఎంతో ఉపద్రం ఉందో తెలిస్తే ప్రజలు తేరుకుంటారు అన్న విషయం నేను ఖచ్చితంగా చెప్పదలుచుకుందా ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఏపీ ప్రజలు వాళ్ళు ఈ రోజు దగ్గర దగ్గర తొమ్మిది వందల రోజులు పైచీలకు పోరాటాలు చేస్తున్న యోధులకి కార్మిక సంఘాలకి రెండు చేతులు అయితే దండం పెట్టాలి ఆస్తి పరిరక్షణ త్యాగాలతోనే ఆస్తులు వస్తున్నాయి ఆస్తులు పరిరక్షణ జరుగుతున్నాయి త్యాగం చేయకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పటికీ ఏమీ రావట్లేదు అంచెస్ ఈ దిక్కుమాల రాజకీయ నాయకులు బుర్రలో ఉపయోగించి ఈ తపెలా బ్యాచ్గాలను ఇటు అటు జాయిన్ చేసుకోవడం కాదు నిరార దీక్ష కూర్చోపెట్టి చచ్చిపోయేదాకా పార్టీలో కూర్చోబెట్టి తాడు కట్టి కూర్చోబెట్టండి రాష్ట్ర ప్రయోజనాల కోసం వీళ్ళే ద్రోహులు కట్టి కూర్చోబెట్టి చచ్చిపోయి రాష్ట్ర ప్రజలను పరిరక్షించకుండా వదిలితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ రోజు ఒక కేంద్ర మంత్రి పగ్గన్ సింగ్ అనే అతని వ్యక్తి వచ్చి మేము ఆలోచనకు వెనక్కి తీసుకుంటున్నామని మాట్లాడుతున్న మాటల విషయంలో ఇదంతా కూడా అక్కడ ఉనికి కోసము రాజకీయాల కోసము ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మాట్లాడుతున్నారనే ఒక మాటని ఈ రోజు నోరు మూసుకునే పరిస్థితి అయిపోయింది అందరి భయం పడ్డం చూశారు భయ్య పెడితే ఏమవుతుందో చరిత్రకారుడు చూసి చరిత్ర చేసి చూపించారు ఇంకేం వద్దమ్మా అడుగు వెనక పడినా పడినట్టే అడుగు అంతే గొంతలో పడతారు ఆల్రెడీ నేషనల్ స్టాటిస్టిక్స్ వచ్చాయమ్మా వీళ్ళకి వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది నూట ముప్పై నూట నలభైకి పరిమితం అవుతున్నారండి సో నూట ముప్పై నూట నలభైకి పరిమితం అయినప్పుడు ఒక్కడిగా పది అడిగి చచ్చినట్టు వేయవలసిందే నిజమా జర్నలిస్ట్ అమ్మా నీకు తెలియపో నీకు నేను చెప్పడం మా కర్మ కాకపోతే ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్లు ఉన్నాయి చదువుకోమనండి హిందీ ఇంగ్లీష్ లో ఉంటాయి తర్జుమాలు బాగా చేర్చుకుంటారు వాళ్ళు ఒకరితో ఒకళ్ళు నూట ముప్పైకి నూట నలభై కన్ఫైన్ అవుతున్నప్పుడు ఇటు నుంచి అటు వస్తాడా అటు నుంచి ఇటు వస్తాడా లెక్కల్లో పొంగిలేటి శ్రీనివాస రెడ్డి గారు జూపల్లు కనబడుతున్నాడు జూపల్లె చేరికల కమిటీ చైర్మన్ రాజేందర్ మంచి ఉత్సాహం అయితే వచ్చిందనుకోండి మరీ టూ మచ్ కాదు ఇక్కడ చైర్మన్ కమిటీ చైర్మన్ కి అతి దగ్గరలో రాజీనామా చేసి టిఆర్ఎస్ లో జాయిన్ అయిపోతున్న బిఆర్ఎస్ యోధుడు కాబోయే యోధుడు మా అని రాజేంద్రని అని గర్వంగా నేను చెప్తాను ఆ లోల్ రాజకీయాలు తెలంగాణ సమాజంలో చిన్నపిల్లల జీవితాలతో ఆడుకున్న వాళ్ళ పార్టీలో ఎవడన్నా ఉంటాడమా మా తెలంగాణ యోధులు ఓ స్వయం బాబురు ఓ గిరిజన యూనివర్సిటీకి సహాయ సహకారాలు తెచ్చుకునే తెచ్చుకోలేపడు ఆ సామాజిక వర్గాన్ని గెలిపించుకుంటే బండి సంజయ్ కార్పొరేటర్ రా బాబు బలవంతాన్ని బలవంత్ చేసి రాష్ట్ర అధ్యక్షులు మా ప్రాక్టీసులు చేసుకుని తిరుగుతాడు అంటే స్లిప్లు పెట్టిన డెబర్ చేస్తే అదొకటే కాదు ఇప్పుడు చేపించినందుకు రెండు వేల పద్నాలుగులో దుకాణం మొదలెట్టారు రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రి అయింది కేసీఆర్ జైలు కేసీఆర్ జైలు ఆయన ఏడు చేయలేక వాళ్ళ అమ్మాయి జైలుకి వెళ్తారు అమ్మాయి జైలుకి వెళ్తాను పెట్టక చెప్పి జైలు నుంచి రాగానే రేపే ఆ జైల్లో ఏ కూడెట్టారో తెలియక ఈ పిచ్చాకులతో ఏదో పెట్టినట్టు ఉన్నారు కేటీఆర్ చేయాలిపోతారు ఏం మారుతున్నా సార్ ఆగ్రబాయి అని లోపుగా సందర్భ పాలాపనలో యాజ్ యూజువల్ స్టార్ట్ ఇలా టోన్లు పట్టుకొని మా ఈటల రాజేంద్ర రఘునాథన్ అక్కడ ఉన్నారంటేనే మా సమాజంలో యోధులు మీకు అంత నమ్మకం ఏంది వాళ్ళు ఉండలేరు అందులో ఖచ్చితంగా బీఆర్ఎస్ లో చేరతారని అర మనం ఏపుడు కూరలు అంటే ఏంటి అరటికాయ మొక్కలు బంగాళ దొప్పులు ఇలాంటివి చేస్తారు ఈ వంకాయలు వాటిని కూడా వేయిస్తారు కొంతమంది ఈ బెండకాయ పులిసెట్టినోడికి తీసుకెళ్ళి అది ఏపుడు కూరని భ్రమింపలు చేసి ఇలా చేసి మా ఈటల రాజేంద్ర రఘునందన పంచం పెట్టుకుంటే అరే అది బెండకాయ కూర బాబు అంటే అది ఏపుడు కూర అని చెప్పి దబ్బా ఇస్తున్న వాళ్ళతో ఎన్నాళ్ళ పడగలరు మా ఈటల రాయందర్ గారు ఆయన చరిత్రలో మా చరిత్రకారుడికి ఒక సహాయ సహకారాలు అందించిన యోధుడు అలాంటి యోధుడిని తీసుకెళ్ళి పక్కన పెట్టుకుంటే యుద్ధ సామాగ్రి నీ దగ్గర పెట్టుకుని నువ్వు వేట్ తెలియక స్లిప్లు రాసుకొని తిరుగుతున్నావు టెన్త్ క్లాసులు పిల్లలతో పాటు అలా అటువంటి తీసుకెళ్ళి మా యోధుని చెప్పిస్తే ఆయన కార్యాచరణ ఎలా ఉంటుందో అప్పుడు తెలియదు మాకు అని చెప్పి ఖచ్చితంగా ఉంది అయితే లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నారు ఎవరెవరైతే ఏ ఏ పార్టీలు అసంతృప్తులు ఉన్నారో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళని కదిలించుకుంటూ వాళ్ళకు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది మీలాంటి వాళ్ళు అని చెప్పి ఇప్పుడు నిజమనుకుంటారా మేము శనపరి స్కూల్కి వెళ్ళిపోతే శాకి ఇచ్చినట్టు అనుకుంటున్నట్టుకున్నాడు అది పట్ల అందరి దగ్గర నా దగ్గర ఉంటుంది తన్ని తగిలిసి బ్యాచ్ లిస్ట్ అంత దారిని పని దగ్గరని ఎత్తికెత్తుకోవడంలో బీజేపీ శ్రద్ధ మీరు కిరణ్ కుమార్ రెడ్డిని ఎప్పుడైతే జాయిన్ చేసుకున్నారో అప్పటికి తెలియదు అలా తెలియదొక్కుతాను తెలంగాణ అదే చెప్తున్నాను అలా తెలంగాణ వాళ్ళని చిన్నపిల్లలు చేసి కాంగ్రెస్ వాళ్ళని మోసం చేశాడు ఇప్పుడేమో ఆంధ్ర వాడు చెప్పి అక్కడ చేరి వాళ్ళని మోసం చేస్తాడు ఆయన పట్టుకుని కుక్కతో కట్టుకుని గోదావరి వాళ్ళ ఒరిజినల్ ఎబిలిటీని సిరిసిలలో సిద్దిపేటలో చేపిస్తారట కదా పోటీ ఏంటి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరి మీద సిరిసిలో సిద్దిపేట ఏ గుర్తుందమ్మా పువ్వు గుర్తున్నా లేకపోతే చెప్పు గుర్త ఆయన చెప్పును వదిలేసి ఆల్రెడీ పువ్వు నేర్చుకుని కదమ్మా మాకు చెప్పట్టు కూడా మాకు బాగా తెలుసు అందులో ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు మంచి ట్రాన్స్ఫర్ పడుతుంది

ఒక వయసులో అసలు అంత ధైర్యంగా అప్పుడు వేస్తారు కదా లోపట మంది మార్బలం ఉంటే ఇప్పుడు ఇప్పుడు చూసుకోండి మనం ఇలా అటు వల్ల నమ్ముకుని ఒకతో కట్టుకొని గోదావరి ఏదైనా పట్టుకుని ఇక్కడ తెలంగాణ సమాజం నమ్మించి వాళ్ళకి అధికారం ఇచ్చేస్తుందని మా అమ్మాయి కూడా నీటిలు రాయింది లోపట ఉన్నంత మాత్రం భ్రమించి మాట్లాడితే యోధుల్ని యోధుల్ని మాజీ ఒక ముఖ్యమంత్రి వచ్చి బీజేపీలో చేరిందంటే గ్రాఫ్ ఆ లెవెల్లో పెరుగుతుంది అనేసి ఏంటి ముందు మనవాడు గ్రాఫ్ ఏంటి ఎవరికి ఇచ్చిన పని మనోడు కట్టుకుని తిరిగాడు పురాణాలు కా చెప్పుకుంటూ మా శాఖ కోటేశారు నోటికాడ కూడు జగన్ నోటికాడ కూడు కొట్టి పదక కూర్చున్న పాపానికి రాష్ట్ర విభజన జరిగింది వాడు గుర్తించుకోమాను అలాంటి ద్రోహిడు అలాంటి ద్రోహులను పట్టుకుని ఎడుతున్న వాళ్ళు పట్టుకుని నిజంగా రాష్ట్రానికి ఎవడైతే నెట్ట ద్రోహం చేశారో వాళ్ళే బీజేపీ వాళ్ళకి కావాల్సి వస్తుంది గమనించుకోవాలంటే ఇలాంటి టోన్లు నమ్ముతున్నారు అంటే ప్రజలు ఎంత అమాయకంగా ఉన్నారని వాళ్ళు ఎంత రైడ్ చేయడానికి వస్తున్నారో ఆలోచించుకోండి ఏంటంటే అవకాశవాద రాజకీయాలు తెరలేపుకొని మన యోధుల్ని ఉదాహరణకి రఘునందన్ కానీ ఈటల రాజేందర్ లాటోల్ని కానీ తీసుకెళ్ళిపోగానే మనమేదో భ్రమంలో ఉంటాం అనుకుంటున్నారు దారి తప్పిన మన యోధుడిని మళ్ళీ మన దారిలోకి తీసుకొచ్చి సమరబేరి ఈ తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా తెలుసు ఎంత క్లాస్ పరీక్షలకి స్లిప్పులు రాసినాడు సామర్థ్యం మాల్ ప్రాక్టీస్ అంటే అదే కేసు మాల్ ప్రాక్టీస్ అంటే ఎగ్జామ్లో స్లిప్ రాసినాడు కూడా డెవర్ చేస్తారు అలా టోన్ పట్టుకొని కోర్టు ఇచ్చింది దాంట్లో నెక్స్ట్ డే వచ్చి కేటీఆర్ మీద అవాకి చావాక్లా తెరలు తొక్కడు రా తెంగ రా అంటే తెంగ తిరునాలకు తిరునాళ్ళకి తీసుకెళ్లద్దాం మన వాళ్ళు పోలీసులు అనుకుంటే జైలు కి పెట్టుకెళ్ళారు చెప్తాలట సందర్భాల పనులు అలా టోల్ని పట్టుకొని మీరు తెలంగాణ రాజకీయాలు చరిత్రలు మారిపోతే తొక్క తోటకూర అని నేను చరిత్రలు మారిపోతే ప్రభుత్వం హోపు లిస్ట్ ఉంది తొక్క ఉంది తోటకూర ఉంది ఎందుకన్నా కూడా చెప్తాను లిస్ట్ ఉంది అనే విషయం ఎందుకన్నా అంటే ఈ రోజు ఏలేటి మహేశ్వరి రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఢిల్లీ పోయి నడ్డాను కలిసి తరుణి గింట్లో మీటింగ్ పెట్టుకొని సో వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఆయన మీడియా అడిగినప్పుడు ఇంకా చాలా కాంగ్రెస్ వాళ్ళు ఇంక ఈ జన్మకాలకి అవకాశాన్ని చెప్తున్నాను కదా చేజేట్లరా జార కొట్టుకుంటున్నారంటే వాళ్ళకి ఏం చేయాలంటే తెంగరావు తిరునాళ్ళకి తీసుకెళ్ళకూడదని ఇంకొకసారి చరిత్ర చూపిస్తున్నారు అలా నేను క్లియర్గా చెప్తున్నానమ్మా ఇవాళ సమాజంలో కడుపు మంటతో మన మీద ఉన్న ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఓర్చుకోలేని వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కావట్లేదు అరే ఇది ఒక సమిష్టి కృషి సమిష్టి కృష్టితో సాధించుకున్న ఒక రాష్ట్రంలో మన పాత్ర ఎంత అంటే ప్రతి ఒక్కరికి ఒక ఔన్నత్యం ఉంది ఇదే తెలంగాణ సమాజం గుండెల్లో పెట్టుకునే విధానం ఎవరైతే నిటనులోనూ మనం మోసం చేశారో మనకు ద్రోహం చేస్తున్నారో పడుతున్నారు పడుతున్నారంటే ఏమని చెప్పాలి ఈ సమాజానికి ఎంత ద్రోహం జరిగింది నీ వల్ల అని తెలిసిన తర్వాత కూడా ఆ ద్రోహుల పంచం చేరితే ఎవరేం చెప్తారు బయటకొచ్చి అటు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నని రోజులు బాగుండి బయటకు వచ్చిన తర్వాత నేను ఆ పిల్లరీకి డబ్బులు ఇచ్చాను ఈరోజు అలా చేశాను ఈరోజు అలా చేశాను అప్పుడు దేవుడు వాళ్ళు ఇప్పుడు దేవుడా అని మాట్లాడుతున్న ఈ నేపథ్యము ఇదంతా కూడా ఈ దట్ ఈ ఎలక్షన్ మూమెంట్ దగ్గరకు వచ్చింది ఎలక్షన్ ఎప్పుడు అప్పుడు వస్తే ఈ బోగోని బ్యాచ్లన్నీ ఎక్కడికక్కడ ఇలా ఫిల్టర్తో టీకి ఒడగట్టిన తర్వాత మడ్డి ఉంటుండే అది చిరితే మేము యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఐదు ఒక టీ ఇవ్వడు ఏ చచ్చిపోతుండే ఇంకా మరి కలపల 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 ఉండి వేడి వేడి నీళ్ళు ఐదు పైసలుకి తాగేవాను ఈ ఎవరి పాపం అమాయకంగా టీ ఇస్తున్నాడు అంటే మా ఫ్రెండ్ ఒకడు బండి మీద వెళితే ఆయన చూశాడు ఈ టీ కొట్లో పడేసిన మెడ్డంతా ఏరుకొని వాడు సాయంత్రం ఇంత పెద్ద దపేలా పెట్టి దాంట్లో మరగబెట్టు మరగబెట్టి మాలా అమాయకులకు తీసుకెళ్ళి ఐదు ఐదు పైసలకి ఇచ్చివాడు అప్పుడు ఏమనుకునేవాడు ఈ బాబు రెండుకైనా మూడుకైనా ఎప్పుడు వెళ్ళినాడి టీ దొరుకుతుంది ఆయన ధైర్యం వెళ్ళి ఆ దెబ్బకి ఇంక తాగడం మానిసం అలాగే ఈ సెట్ అంతా ఎత్తుకొచ్చి ఒక భోగనీలో పెట్టి టీ ఇస్తున్నాం లేకపోతే కాఫీ ఇస్తున్నాం అని ఒరిజినల్గా మా మోడీ గారు టీఎంఈ వారు అని చెప్పి చిన్నపిల్లలు చేసి మోసం చేసిన ఈ కథలు చెప్పే త్రీవీ యూనివర్సిటీ ఒకటి ఉంది వాళ్ళ దగ్గర వాట్సాప్ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రోడక్ట్ని నమ్ముకుంటే అసలు అది ప్రోడక్టే కాదు ఒక ఇంద్రజాల మహేంద్రజాలంలో నీ గాజులు తీసుకెళ్ళి జేబులో పెట్టుకుని మళ్ళీ గాజులు ఇచ్చిన మాయకి ప్రజలు మోసపోతే దానికి కవర్ చేయలేరు అలాంటి మోసాలు చేసే మాంత్రికులను దయించి నమ్మొద్దు చాలు ఈ ఐదేళ్ళు పడ్డ నరకం ఈ తెలంగాణ ప్రభుత్వం ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కోఆర్డినేషన్స్ లేక ఒక రూపాయి డబ్బులు రాక మసి పూసి మరడికే చేసే సామర్థ్యం మీకు చెప్తారు మా పొగవాడు అదే పద్నాలుగు బస్సులో పదిహేను బస్సులో ఒకసారి రిలీజ్ చేస్తే ఓ జెండా పంపిస్తే మోడీ గారిని తీసుకొచ్చి ఒక్కొక్క కి ఓ జెండా ఓపిన వెళ్ళు ఓ జెండా ఓపి వెళ్ళాల పద్నాలుగు సార్లు జెండాలు ఓపించారు సామర్థ్యం చూడు ఫోనాదరా చేశారు ఒకటి వైజాగ్ అంటే రీచ్ కాదు సార్లు అంటే మెల్లగా రీచ్ అవుతుంది ఖాళీగా ఉన్నారు ఆలోచించి మనం దేశ రాజకీయాలు ప్రపంచ రాజకీయాలు సక్రాలు తిప్పేత వాళ్ళు పద్నాలుగు సార్లు రైలుకి జెండాలు ఒప్పుకున్నారంటే ఆలోచించమని ఒకసారి ఆవు ఏదో పట్టాలు దాడుతున్నప్పుడు చిన్న గీసుకుంటే గతంలో ఇంజిన్లకి ఆవులు గేదలు దూరాలు పడిన చూసి ఇదేటాకంగా రైలుకే కన్నం పడిపోతుంది నాలుగు వందలు రైలు అనౌన్స్ చేశారా మా బడ్జెట్లో ఈడ్స్ కొడితే లింగలింగమని పదకొండు ఇచ్చారు అది కూడా నాతో ఒక డిబేట్లో కూర్చొని ఒక ఎక్స్ ఎమ్మెల్యే గారు ఆయనకి రెండు చేతులు దండం పెట్టాలి వయసుకి రెండు ఇచ్చారు రెండు ఇచ్చామంటే నాన్న పెద్దైనా రెండు కాదే ఒక వైజాగ్ నుంచి బయలుదేరి మన ఒక వస్తుంది మనం నుంచి మళ్ళీ ఆడికే పోయి డబ్బులన్నీ ఆ వైజాగ్ జోనో మీరు చెప్పిన మాయాజాలంలో ఆ విజయవాడ జోనో ఆ లేదా పెడుతున్నారు ఏడ మాకు ఎక్కడ లింగ్ లింగ్ మనో తిరుపతికి ఎక్కడి నుంచి మొదలెట్టిన ట్రైన్ ఒకటి ఉంది దీనికి రెండు లెక్క మాత్రం దేయించి ఆలకి మాకు ఆ మాయాజాలం లెక్క చెప్పకండి ఏదో ఎలక్షన్లో ఉన్న దగ్గరలో ఉన్నాయి చెప్పి చూసి ఆ పదకొండు ట్రైన్లు దాంట్లో మాతోటి తెచ్చి ఎత్తిమే బెటర్ కానీ బడ్జెట్ ఎలకేషన్స్లో అయితే ఏమీ లేవమ్మా కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతారు తిరిగి మాకు ఇంకా అహంకారపూరితమైన మాటలు రెండు వందల కిలోమీటర్లు వెళ్ళి రైలు తీసుకొచ్చి ఇచ్చామంటారు రెండు వందల కిలోమీటర్లు వెళ్ళే పట్టాల మా దగ్గర ఉన్నాయి బట్టి దాని మీద బట్టి ట్రైనే తయారు చేయలేపారు ఆ ట్రైన్లు తయారు చేసే కోచ్ కర్మగారు ఎప్పుడెత్తారు చెప్రబాబు అంటే దాని గురించి ఒక పెట్ట కథ ఇలాంటి పెట్ట కథలు నమ్ముతారంటే తెలంగాణ ప్రజలు ఎంత చైతన్యవంతులే ఎంత కష్టపడి రాష్ట్రం తెచ్చుకున్న వాళ్ళని ఎన్నలు మోసం చేస్తారమ్మా ఇద్దరు యోధులు మీ దగ్గర ఉన్నంత పర్తారానా ద ఒరిజినల్ లెబిలిటీ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ కానీ పెట్టుకుని ఆ మాల్ ప్రాక్టీస్ గారితో డికేఆర్ డికే అర్నా మా జూపల్లి మళ్ళీ అక్కడికి వెళ్ళి బిజెపిల్ల జుట్టు పీక్కోడానికి నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది లేదు నేనే స్వయాన జూపల్లిని బీజేపీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నా కాంగ్రెస్ పార్టీ మునిగిపోయినవా కాంగ్రెస్ పార్టీకి దేశంలో రాష్ట్రంలో భవిష్యత్తు లేదు రాబోయే భవిష్యత్ అంతా బీజేపీ సో నేనే స్వయంగా ఆయనని ఆహ్వానించినా అంటు ఇంకా ఇంకా విభేదాలు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు జుట్టు పీక్కోడందుకు అలా చచ్చిందానికి ఆ పడదా ఉంటే వాళ్ళక్కడ సరిగ్గా ఏడిచి ఉంది కదా ఇప్పుడు ఆడ కొట్టుకు వచ్చి ఇప్పుడు ఏమో ఇక్కడికి వచ్చి బొబ్బు అచ్చా అని పచ్చ పసు ఓరు గమనమ్మా ఈ జాయిన్ అవగా ఆవిడ వచ్చేది బయటకి అది కదా ఇంకేం లేదు లేకపోతే ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది వచ్చి పోవచ్చు

ఏనికైనా టైం గెలిచిన వెంటనే పదవి ఇచ్చి బాబు నమస్కారం అంటే మనం ఎవరికైనా పోతాడు పిల్లలు వెళ్ళిపోతానండి పిల్లలు పులిగా భ్రమిస్తే ఆడేట్ చేస్తాడు అవన్నీ ఎక్స్పైర్ ప్రోడక్ట్ సీటు చిరిగిపోయింది కేసీఆర్ గారి దగ్గర అంటే ఇంక పుట్టగతులు లేవని లెక్క అంత సీటు చిరిగిపోయి పరిస్థితి కూడా రాజే కేసీఆర్ గారు చెంతన ఉన్నారు కాబట్టి పరిరక్షణ జరుగుతుంది గెలిచి మాట్లాడమని మా ఈ కథలని ఎందుకు తీసి ఆదాపడే వేస్ట్ గెలుపు అంటున్నావు ఖమ్మంలో ఉన్న పది సీట్లను ఒక్కరిని కూడా బీఆర్ఎస్ అసం సారీ అక్కడ నుంచి బీఆర్ఎస్ క్యాండిడేట్లు ఎవరిని కూడా అసం గేట్ కూడా దాకా ఇవ్వాలి బేగాల పోయిన బోల్ మనసు చూసిన కానీ అవన్నీ కాదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ క్యాండిడేట్లు టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గార్ ఇచ్చి దేస్తో నిలబడదాం అనుకున్నట్టుగా అమ్మ గవరపడకు ఇక్కడ కేటీఆర్ గారి రాద్వర్గంలో ఒక స్పెషల్ టీం ఉంది ఖమ్మంకి ఆ టీం డిప్లైజ్ చేయబోతున్నారు వాళ్ళే అక్కడ యోధులు చేతనైతే గెలిచి మాట్లాడమని కొంచెం నెక్స్ట్ కొంచెం సెకండ్ స్టింట్ లీడర్ని టిఆర్ఎస్ పార్టీ తయారు చేసుకొని ఒరిజినల్గా తపేలాలో మూతలో పట్టుకుని వచ్చిన ఈ బ్యాచ్ పారాషూటిక్ అందరికీ సీట్ సిరిపోయింది టీఆర్ఎస్లో ఇంకా ఎక్స్పైర్ జస్ట్ లైక్ టెంపరీ ఎగ్జాంపుల్ మీకు కావాలంటే తొమ్మల నాయసారు పరిగణలో లేని క్యాండిడేట్ అలా డ్రోన్లు పట్టుకున్న ఊరికి ఈడెక్కడికి వెళ్ళాడు ఆడెక్కడికి వెళ్ళాడు అంటే మన నెల్లూరు చేపల కథల గురించి మళ్ళీ ఇంకోసారి చెప్పొచ్చు ఈ తట్ట బొట్ట పట్టుకుని ఏడపోయినా ఇవి అస్సలు ప్రయోజనం లేని క్యాండిడేట్లు సీరియస్గా చెప్తాను ద ఎబిలిటీ రెస్పెక్ట్ టు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఆయన దగ్గర ఉన్న ఫైనాన్షియల్ ఎబిలిటీతో ఏదో పదో పదిహేను స్థానాల్లో కొత్త పార్టీ పెట్టి ఏదో ఉత్తరించి వదిలేద్దాం అనుకుంటే ప్రభుత్వ వ్యతిరేకత నీ రోడ్ రూపంలో సీల్ అవతల సగం సగం అవుతుంది మిగిలిది కేటీఆర్ సామర్థ్యంతో ఎంచుకున్న క్యాండిడేట్లు గ్యారంటీగా తెలంగాణలో గెలవబోతున్నారు పెడతాడా గెలవబోతుంది పెడతా క్యారెక్టర్ కాదు అంతేనా అంతే ఎందుకు అట్లా సర్టన్ పీపుల్స్ ఎబిలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి ఎందుకంటే వాళ్ళ ఒరిజినల్ చిలక బయట చిలకెక్కడే ఉంటుంది చిలక ప్రయాణం మాత్రం మాంత్రికుడి దగ్గర ఉంటుంది అలాగ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి ప్రయాణం కే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది అని చేత ఆయన ఇండిపెండెన్స్ డేషన్స్ తీసేసుకుని తెరబడిపోతారు అంతే నమ్మి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు నేనైతే నమ్మలేను పార్టీ బట్టి ఇప్పుడు వెళ్తాం సింపుల్గా చెప్తా ఎంత బేగాలు పోయినాడు ఖమ్మం సభ కేసీఆర్ గారు ఉన్నప్పుడు అండ్ పంచేంద్రియాలు మూసుకొని కేసీఆర్ గారి పార్టీలో ఉన్నాడు బయట ఉన్నాడు సింపుల్ ఆన్సర్ చెప్పమ్మా కేసర్ పాటలు ఉన్నది జరగబోయేది అప్పుడు అది ఇప్పుడు వేరు కదా అయిపోయిన కథ ముగిసిన ముగిసిన కథ ఇప్పుడు ఓపెన్ అవుతున్న కథ ముగిసిపోయిన కథ అనుకుంటే ఇది ముగిసిపోయిన అధ్యాయం ముగిసిపోయిన అధ్యాయం మొదటి పేజీ నుంచి రాసుకోవాల్సిందే కొత్త కథ కదా షర్మిలతో కొలాబరేట్ అయ్యి వెళ్తాడా ఏమన్నా అంటున్న కమ్మంలో పాటి ఏదైనా పెట్టి లేకపోతే వీళ్ళిద్దరు కలిసి ఏ మొగుడు లేనప్పుడు అక్క మొగుడు దగ్గర మా చర్మిల అక్క దగ్గరికి వెళ్తే ఇప్పుడు సుఖమే లేదు అసలు చర్మిల అక్కడికి కూడా మార్కెట్లో క్రెడిబిలిటీస్ క్రెడెన్షియల్స్ పోయి ఏందో పాప మా తమ్మినేని వీరభద్రం దగ్గరికి పోయి మాట్లాడిన మాట వాళ్ళ ఆఫీస్కి పోయి అదే చెప్తున్నాను ఒరిజినల్ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ వైబ్రేషన్స్ ఎక్కడ జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే తమిళనాబంలో అటువంటి దగ్గరికి వెళ్ళారంటే దాని అర్థం ఏంటి సిపిఐ సిపిఎం పార్టీలు కేసీఆర్ సన్నిధిలో ఉన్నప్పుడు ఈవిడ ఎక్కడికి వెళ్ళిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిరక్షించుకోవాలి అది విషయం మీద ఆడబోయో ఏం మాట్లాడిందో అర్థం కాలే కదా కదా మాట్లాడతావా అని అప్పుడు మాట్లాడే ఉంటాయి మాట్లాడే మాటలు చాలా అర్థవంతంగా ఉంటాయి చాలా సమర్థవంతంగా ఉంటాయి ఉత్తేజపరిచేలా ఉంటాయి పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర నా పాదాల మీద నేనే నడుస్తున్నాను కాబట్టి నీకు చెరువునమ్మ నడిచే పాదయాత్ర తప్పే అందులో పాదాల మీద నడిస్తేనే పాదయాత్ర అదే కదమ్మా పాదాలతో పాదాల మీద కాదు అదే నేను ఇంగ్లీష్లో కూడా చెప్తూ ఉంటాను ఎవరైనా సమ్ పీపుల్ విల్ సే దట్ ఐ కేమ్ బై వాక్ నో అది తప్పమ్మా యూ యూ నీట్ టు టెల్ దట్ ఐ కేమ్ ఆన్ ఫుట్ ఇది కరెక్ట్ అది ఇంగ్లీష్ అదే తెలుగులో ఇంకా విపరీత అర్థం లేదు నా కాళ్ళ మీద నడిచే యాత్ర నా పాదయాత్ర దానికి నా దగ్గర అయితే ప్రకృతి వికృతులు తెలిసిన నేను ఇంకో వికృతిని నా కూడా కొంచెం క్లారిటీ కోసం పాదాల మీద అన్నది పాదాల మీద పక్కన పెట్ట పాదాల మీద తోట పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర అని ఆవిడ చెప్పింది తోట నడిచేది నీ పాదయాత్ర అని మనం చెప్పాలి అమ్మ నువ్వు నీ పాదాల మీద నడుస్తున్నావు నా కాలతో నువ్వు నడవట్లేదు అన్న విషయం మనం చెప్పాలంటే ఖచ్చితంగా ఆ విధంగా చెప్పాలి సో ఇది జరుగుతున్న ఈ నేపథ్యంలో మరొక వైపు జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఏందా ఏంది నిజమా అసలు ఏం జరుగుతుంది అదే నమ్మాలా వద్దా ఇప్పుడు మా బండి సంజయ్ ఫోన్ పోయిందంటే పోలీసులు నెంబర్ లేదా అలాగే మా కవితకి తీసుకెళ్లి చూపించిన ఫోన్లు ఇవన్నీ దొంగల ఫోన్లు సంబంధం లేవని మాట ఏది నిజమో చెప్తే దాన్ని బట్టి సైటింగ్ యోజనలు అబద్ధంగా చెప్పవచ్చు ఇది పోలీస్ వ్యవస్థ ఏమైనా సీపీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏమైనా రిలీజ్ చేసిందా చాటింగ్ అయితే ఇక్కడ బొగుడి బోగోని గడ్డి రిలీజ్ చేసి జైల్లో ఉండి రిలీజ్ చేస్తాడు జైల్లో ఉండి రిలీజ్ చేస్తాడు జైలరా జైల్లో ఉండి ఆయన అడ్వకేట్ ద్వారా ఆయన పర్మిషన్ తీసుకొని ఆడే తెప్పెలాగా అంటే ఆడకి ఇంకో బర్తకు తెప్పెలాగా ఇద్దరు కలిపి రిలీజ్ చేసిన దానికి ఒక సంచురిటీ కాదమ్మా మీలాంటి జర్నలిస్టులు కూడా ఏదో చూడండి డైలీ సీరియల్ నడిపించే కొన్ని ఛానల్ అటెంప్ట్ అయిపోయి ఇలాంటివన్నీ అలాంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అథెంటికేటివ్ గా ఈ ఫోన్ కన్ఫెస్ట్ చేసిన తర్వాత ఈ ఫోన్ లో వచ్చిన సారాంశం ఇదే వాళ్ళకి ఏదైనా ప్రశ్న నోటిస్తే అది దాని వెలిడిటీ అండ్ శాంచ్యువిటీ ఉన్న డాక్యుమెంట్ కింద ఎస్టాబ్లిష్ చేయొచ్చు అంతేకాని దారిని పని దగ్గరలో తెంగరోడ్ ఆల్రెడీ ఆయన జైలు వేసిన వాళ్ళు పీకితే బరిగా వేస్తాడు అక్కడ కూర్చుని ఆడేమో ఏం చెప్పులవి లక్ష ఇరవై వేలు చేపలు లక్ష ఎనభై వేలు ప్యాంట్లు కొంటుంటే ఎలా జరుగుతున్నాయి ఈ వెసులుబాట్లన్నీ ఈ పనికిమల్ ఏదోలకి దానికి తోడే దిక్కుమల్ హీరోయిన్లు అందరూ పులముని పోతున్నారు ఏమైనా ఇదే ఇదే చౌట్రియా మఠమా లేదా తిరుపతి బోయినలా ఉచిత పోయిన తిండి అని పోవడానికి లేదా అవతార పూర్చడా సన్నిధికి పోవడానికి ఇలాంటి సమాజంలో లేదా దైద్రకోటేదోళ్ళందరినీ పరిరక్షిస్తున్నావు పనికిమల్ని అడ్వకేట్గా కూడా ముందు ఆడి సంగతి చెప్పండి ఫస్ట్ అఫ్ ఆల్ నాకు అర్థం కాదు ఇలాంటివి వాట్ కెపాసిటీ రిలీజింగ్ ఇట్ ఇక్కడ సోషల్ మీడియాలో వాటిల్లో వాటిలంతా కూడా వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళకి చూడు సబ్జెక్ట్ లాగా అది పట్టుకుని ఓ పిక్చర్ చేతికి రై దొరికినట్టు కొట్టుకుంటారు అలా నడిపించుకోమని డైలీ సీరియల్ మరి నీ బండి సంంచి ఫోన్ పోయిందంటే మేము ఒప్పించుకోవాలట కవితం చాటింగ్ అంతా జైల్లో ఉన్న మళ్ళీ అదో రిలీజ్ చేసి కానీ అదో పెద్ద వ్యాలిడ్ డాక్యుమెంట్కి పనికిమాలని శాతం పెట్టుకొని దాన్ని ఓ దాని మీద చర్చ ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఇది వాళ్ళు ఇప్పుడు ఇవి జరుగుతున్న దాంట్లో కేజ్రీవాల్ని బుక్ చేయాలన్నా అసలు ఏంటి అసలు వాస్తవం ఒంటికాలు మీరు తపస్సు చేసినా మన హిమాలయాలకు పోయి అట్లీస్ట్ దేవుడు దెయ్యం ప్రత్యక్షం అవుతుంది వీళ్ళ వల్ల కాని పనులు కొన్ని అరే సిండికేట్లో ఉన్న వాళ్ళకి ఒకటికి నూట యాభై కోట్లు పైసలు కానీ నష్టాలు వచ్చేసి సస్తన్న వాళ్ళు ఈ పనికి మన అవగాహన లేని గవర్నర్ చేసిన పనికి సో అవగాహన తెచ్చుకొని దానికి ఏదో ఇటువంటి కార్యరూపం ఇవ్వనండి ఎందుకు వచ్చింది వెన్నాల బట్టి ఇవి అన్ని ఈ చర్చలు 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 ఏమి సాధిస్తున్నారు మీరు నాకు అర్థం కాని విషయం ప్రజలంతా కొంత ఎవరు వాళ్ళ తెంగరల్ కాబట్టి వాళ్ళు తెగమక పడి చేస్తున్నారు కోతి కొబ్బరిగా దొరికినట్టు ఏదో దొరికిందట దీని మీద చర్చిద్దాం ఇవాళ ఇక్కడ టింగుమని కానీ అక్కడ ఠంగమనిపిస్తున్నాడు ఆయన అది తెలుసుకోవట్లే శ్రీ పద్నాలుగు తారీఖు కొంత దుకాణమ్మా దాన్ని బట్టి కోర్టు ఏం చెప్తుందో అప్పుడు చేసి మళ్ళీ కస్టడీకి ఇచ్చారనుకోండి అప్పుడు అసలు ఫోన్లు దాని నానమ్మలు అందరూ బయటకు వస్తారు అప్పుడు రేపే మరి రేపే రేపే విడుదల రేపే అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం మోడీ వచ్చి హైదరాబాద్ వచ్చి తిప్పలు పడ్డాడు కాబట్టి ఇప్పుడు ఏంటి వస్తుందో చూద్దాం ఏ మోక్షం వస్తుందో చూద్దాం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం హైదరాబాద్లో అంబేద్కర్ సో సాగర తీరాన ఒకవైపు బుద్ధుడు మరొక వైపు సెక్రటరీ మరొక వైపు అమర్రవీర్ల కొత్తది స్థూపము వీటన్నిటి మధ్యలో నూట ఇరవై అడుగుల విగ్రహము బేస్ వచ్చేసి ఒక పార్లమెంట్ నమూనా ఉన్నది ఒక యాభై ఫీట్లు ఓవరాల్గా నూట డెబ్బై ఐదు ఫీట్లు సో అంతకు ముందేమో రెండు వేల పదహారులో మాటిచ్చారు ఇంక మాటిచ్చిన ప్రకారం పెట్టలే 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 ఏది మాటిచ్చినా కేసీఆర్ గారు చెయ్యరు అన్నారు బట్ ఇప్పుడు చేసేసరికి మళ్ళీనేమో ఇప్పుడు ఇది అవసరం మా గుండెల్లో ఉంటే సరిపోదు అంబేద్కర్ అని మాట్లాడుతున్నారు ఆయన ఆశయాలు అవన్నీ గుండెల్లో ఉంటే సరిపోవాలి ఉంటాయి మీరు జేవీరంగ కాబట్టి గుండెలు చింపుకుంటే మీకు అంబేద్కర్ ఉండొచ్చు కానీ మాకు ఈ ఏంటి అనేది మా పరిరక్షకుడుగా మా తెలంగాణ సమాజం మేము కొత్తగా ఏర్పరచుకున్న దానికి సెక్రటరీ అనుకో లేకపోతే అమరవీరుల స్థూపానికి నా బాటలో నడుస్తున్న నా తెలంగాణ సమాజం అని మాకు భరోసా ఇవ్వడానికి నిలువెత్తు మనిషి నిజంగా విగ్రహ రూపంలో తెలంగాణ సమాజం కోసం అవతరించిన మహాన బోర్డు కింద నేను అభివర్ణిస్తాను ఖచ్చితంగా ఆయన ఆవిష్కారం విగ్రహం ఆవిష్కారంతో వాళ్ళ సమాజంలో వాళ్ళ అసెంబ్లీలోకి లేదా సెక్రటరీలోకి కాల్ పెట్టి విగ్రహం ముందు నుంచి వెళ్తే ఒక్కసారిని తలదించుకొని ఎస్ మనం చేసి పని రైటర్ రంగాన్ని ఆలోచించుకోవడానికి అంత పెద్ద విగ్రహం నీడ మనం మీద పడినా సరే అట్లీస్ట్ మనలో ఒక పరివర్తన అయితే వస్తుంది గ్యారంటీగా నేను చెప్పగలను ఎందుకంటే అమరవీరుల స్తోపం విగ్రహం దాటుకుంటూ ట్యాంక్ బండి మీద సాగర్ తీరాని వెళ్తున్నప్పుడు ఆ ఛాయలో నాకు తెలిసి సమాజ పరివర్తన అనేది గ్యారెంటీగా జరుగుతుంది రాబోయే రోజుల్లో సాంతన ఆ బుద్ధుడి యొక్క సాంతన అండ్ ఈ అంబేద్కర్ యొక్క ఆశయ సాధన తెలంగాణ సమాజంకున్న చిత్తశుద్ధి ఖచ్చితంగా పరివర్తన కూడా గుర్తుంచుకోరు భగవంతుడి విగ్రహం అంబేద్కర్ విగ్రహం సమాజం పరిరక్షణ కోసం ఉంటే అంటే ఒకవైపు బుద్ధుడు ఒకవైపు అంతా పెద్ద అంటే దేశంలోనే పెద్ద అంబేద్కర్ విగ్రహం ఇటు మనం బేస్తో కలుపుకుంటే నూట డెబ్బై ఐదు అడుగులు వస్తుంది ఒక మాట చెప్పగలమ్మా తెలంగాణ సమాజంలో ఎవరైనా అదేముంది తలెత్తి చూసేంత స్థాయి క్రియేట్ చేయబడింది నా సమాజం అది మన రాష్ట్ర ఏర్పాటు వల్లనే అస్తాయి య మహాన్ బోర్డుకి వచ్చిందని నేను గర్వంగా చెప్పగలను చూసుకుంటే ఎవరైనా సరే తలెత్తి చూడవలసింది దంబేదకర్ అది య మహాన్ తెలంగాణ సమాజం ఇచ్చిన గౌరవం ఆంబియన్స్ లోకి వెళ్ళి చూసుకుంటూ పోతుంటే ఏమనిపిస్తుంది ఒ వైపు మా భగవంతుడి తెలంగాణ సమాజం ప్రతిష్ఠించిన విధానం ఎవడైనా తలెత్తి చూడవలసిందే అది అంబేద్కర్ గారి ఒరిజినాలిటీ ఆ ఒరిజినాలిటీని ఇవల్ తెలంగాణ సమాజం జస్టిఫై చేసిందని నేను చెప్పగలను సగర్వంగా అది తెలంగాణ సమాజంకున్న గౌరవం చెత్తశుద్ధి అందుకే సమాజంలో ఎక్కడైనా సరే తెలంగాణ వాడంటే మూడు అడుగులు వెనక్కి ఎందుకు వెళ్తారంటే ఒకటి కేసీఆర్ రెండోది అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఈ రెండింటితోనూ ఇవాళ దేశంలో జరుగుతున్న ఈ ప్రైవేటీకరణ అన్న దానికి గొడ్డలి పెట్టి సమాధానంతో అంబేద్కర్ గారు రేపు నెలకొల్పే విధానంతో మన పరిరక్షణ గ్యారంటీగా జరుగుతుందని శాశ్వత ప్రయోజనాలు ఆలోచించే తెలంగాణ సమాజంలో ఎవరైనా సరే ఆయన చూపించిన బాటలోను ఆ నిలువెత్తు విగ్రహ నీడలో ఖచ్చితంగా సమాజం పరివర్తన చెందుతుందని సగర్వంగా చెప్పండి ఒక ఒకవైపు అన్నీ కూడా సర్దిద్దుకుంటూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఒక గందరగోళానికి తెలంగాణ ప్రజలు ఏమనుకునే అవకాశం ఉందంటారు అంటే ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదా లేకపోతే ఒక క్లారిటీతోటి ఉన్నారా ఇప్పుడు అర్థం కానప్పుడే అతడు ఎక్కువ కన్ఫ్యూజన్కి గురి అవుతాడు ఆ కన్ఫ్యూజన్లో ఏం చేస్తాడు సమాజంలో అనిశ్చితిని గురి చేయడానికి విశ్వప్రయత్నం ప్రయత్నం చేస్తుంటాడు అనిశ్చితి వల్ల ఏమవుతుంది ఇలాంటి ఆవిష్కరణలు వస్తాయి అంబేద్కర్ గారి విగ్రహం లాంటివి అప్పుడు ఏమవుతుంది చెప్పు ఆత్మచంతన అనేది ఒకటి ఉంటుంది ఎవరికైనా సరే చేస్తుంది రైటర్ రంగు నాకు తెలుస్తుంది గ్యారెంటీగా అలా అప్పుడు ఆత్మ పరివర్తన చెందిందనుకోండి ఖచ్చితంగా బురతక్కు పనులు ఆపుతారు అని కొన్ని సమాజంలో ఆటోమేటిక్గా ఇట్ ఈస్ ఇట్స్ కమ్స్ ఇన్ ఈజ్ ఓన్ యాక్షన్ అంటారు ఆ యాక్షన్కి రియాక్టివ్ మోడ్లో ప్రదర్శిస్తున్న వాళ్ళకి ఇక మీరు నాన్ రియాక్టివ్ మోడ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇదే నేను చెప్తుంది ఈ సమాజంలో జరిగింది వాళ్ళ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ ధర్నా చౌక్ దగ్గర ఒకటి పెట్టాలి ధర్నా చౌక్ ఎదురుగొండ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలి ఎంతమంది ఆ విగ్రహాన్ని చూస్తూ మనం చేస్తున్న పని రైట్ రాంగో అన్న కాన్సెప్ట్తో చేస్తారో తెలుస్తుంది ఖచ్చితంగా ఆలోచించి తీరాలి ఎందుకంటే న్యాయస్థానంలో న్యాయదేవత బొమ్మ పెట్టిన ఎలా పెడతారో అలా ధర్నా చౌక్లు ఇలాంటి దగ్గర ఖచ్చితంగా అంబేద్కర్ గారి విగ్రహం ఉండాలి ఉంటే ఏమవుతుందంటే మనం సమాజంలో ఉంటూ సమాజ హితంగా మనం పనిచేస్తున్నామా సమాజంలో మన స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి ఈ మహాన్ బోర్డు రాసిన రాజ్యాంగానికి అనుగుణంగా మనం పనిచేస్తున్నాం లేదన్న విషయం కూడా తేడా లేదా ధర్నా చౌక్ని వీలైతే సాగర్ తీరానికి మార్చండి మార్చి చూపి ఆ మహాన్ బోర్డు నీడలో వీళ్ళకి ధైర్యం వస్తుందో రాదో నేను చెప్పగలను నూటికి తొంభై మందికి ధైర్యం లేదు నేను గర్వంగా చెప్తాను ఎందుకలా ఆ మహాన్ బోర్డు ముందు ఎవరి వల్ల కాదమ్మా ఆలోచన ఖచ్చితంగా రేకి తెలంగాణ ఇంతింత్ వట్టింతయి అన్నట్టు ముందుకుతున్న ఈ నేపథ్యంలో సో ఆల్రెడీ నేను సరదాగా ఫ్లోలో మాట్లాడిన మాటలని హరీష్ రావు అంటుంటే అందరు కూడా ఒక్కసారిగా ఏపీ మంత్రులు కూడా ఒక్కసారి గుస్స అవుతున్నారు అవుతారు అమ్మా అవుతారు చేతకంలో పోర్షి ఎక్కువని చేతకంతా నన్ను వేలెత్తి చూపించగానే ఖచ్చితంగా పోర్షాలు వస్తాయి అందుకే ఇమీడియట్గా మన డ్రైనేజ్లు మీరు ఇస్తారు ఆలోచనలు డ్రైనేజ్లో ఉన్నాయి డ్రైనేజ్ నుంచి బయటకు వచ్చాయన్న విషయం ఆలోచన ఎత్తుంటారు అంటే ఒక చినుకు పడితే నువ్వు డ్రైనేజ్ పరిమితం అవుతుంటే నీ ఆలోచనలు డ్రైనేజ్లో ఉన్నాయని అర్థం నేనైతే ఖచ్చితంగా చెప్పగలను అదే విషయం మనం ఎప్పుడైనా సరే కంపేరటివ్ ఒక స్టేట్మెంట్ అవతల వాడు ఇస్తున్నప్పుడు ఎస్ మనల్ని కంపేర్ చేసుకుంటూ నేను చెప్పే స్థాయి సామర్థ్యం పెంచుకోగల చెప్పడానికి ఏముంది పడికట్టు పదాలు ఏంటి ఇవన్నీ మేము తీసుకొచ్చి ట్యాక్సీలు కడితే వాళ్ళ హైదరాబాద్ అభిరుచి వచ్చింది నిజమే అప్పుడు నిద్రపోయావా మీరే కదా అందరూ కాంగ్రెస్ బోగోనే బేచే కదా వాళ్ళు చిన్నపల్లాని చేసి జగన్మోహన్ రెడ్డి చుట్టూ వాళ్ళు ఆయన మా అదృష్టానికి రేపు రెండు వేల ఇరవై నాలుగులో సీట్స్ చింపు ఇంటికి పంపిస్తారు ఇంట్లో కూర్చోబెడతారు కానీ అప్పటిదాకా దరిద్రాన్ని మేము భరిస్తున్నాం కదా

నేనైతే వినలేదు విన్నా నువ్వు వింటూ చెప్పు నేను తప్పైతే వ్యతిరేక చేసుకుంటాను ఏమో పెట్టుకుని పోయో నేను ఇంకోటి అగలేదు ఓహో మీరు మీరు రాష్ట్రానికి అన్యాయం చేసి కాన్స్పిరెన్సీ బ్యాచ్ అని అడగవలసింది ఏటంత నుంచి ఊళ్ళెలడు ఆ గురు దునివేషన్ జైలు వేసిన దానికి లక్మని ఎంఐఎం పార్టీ వెళ్ళి బీజేపీ చెంకనెక్కింది కాంగ్రెస్ దేశం అంతా భ్రష్టు పెట్టిపోవడానికి కాంగ్రెస్ కి కర్త కర్మ క్రియే కిరణ్ కుమార్ రెడ్డి కావాలంటే నేను స్టేట్మెంట్ కన్ఫర్మ్ ఉన్నాను ఎవరన్నా డిబేట్కి వస్తే నేను సిద్ధంగా ఉన్నాను ఎట్లా ఎట్లా ఎట్లాగా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ ఆయంలో కాంగ్రెస్ సన్నిధిలో సురక్షితంగా ఉండేది కేవలం ముసీ నది కౌతల ఏడు స్థానాలకు పరిమితం యాజ్ సూన్ యాజ్ ఈ అక్బరుద్దీన్ ఓవైసీని జైలు ఎట్టిన పాపానికి లటక్ కాంగ్రెస్ కాంగ్రెస్తో బంధాలు తెంపుకుని ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎక్కడ కాల్ చేయకూడదు తీసుకుంటే వాళ్ళు ఎత్తి మీద ఎంఐఎం పార్టీ ఉంది చూసుకోమని కావాలంటే ఆ దిగ్విజయ సింగ్ లాంటి తెలివితో కోడికి మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు జ్ఞానోదయం అయింది వీళ్ళు ఎంత పని చేస్తాను రని అలా టెంగరాలు ఉన్నారు కాంగ్రెస్ లో ఆ నేపథ్యంలో ఏమన్నారు అప్పట్లో ఎవరేమన్నారు ఆయన కుమార్ రెడ్డి రాడు అని నేను కూడా లాస్ట్ రాష్ట్ర విభజన మగడ్రాప్తాడని ఓ సమైక్యవాదిగా రోజు నేను తెలంగాణ వాడిని అయినా సరే సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటాను ఎందుకంటే నాకు ఏ పార్టీలో ఉన్న కేసీఆర్ గారు లాంటి వ్యక్తులు ఒక డిఫరెంట్ డైమెన్షన్స్ తో పనిచేసి రాష్ట్ర ప్రయోజనాల మీద సెంట్రిక్ గా ఫోకస్ చేసుకుని ఉంటాడు ఆయన మన రాష్ట్రంకి ఏం కావాలన్న దాంట్లో అలాంటి వ్యక్తుల్ని కోల్పోతున్నప్పుడు ఏమవుతుందంటే బాధ వేరేగా ఉంటుంది అలాంటి వ్యక్తులు ఇవాళ రాష్ట్రానికి పరిమితమై ఈ రాష్ట్రం అని కానీ మన అదృష్టానికి మళ్ళీ దేశవ్యాప్త రాష్ట్రంగా రాజకీయాలు చేయడానికి ముందుకెళ్తున్నాడు సో అలాంటి కోణాల్లో ఆవిష్కరించే వ్యక్తుల్ని వీళ్ళ వల్ల కాదమ్మా చెప్తున్నాడు చూడు కొంతమంది చేయి అడ్డుపెట్టి సూర్యుడి యొక్క రేసెస్ని అడ్డేసుకున్నాం నా మీద నేను ముఖం మీద ఎదురాకుండా అడ్డుకోగలిగాను అనుకుంటే సూర్యుడు అట్నుంచి ఇటు వస్తాడు ఈ చేతికి కూడా సినిమా చూపిస్తుంది కుడి చేత్తితో అని చేత ఇలాంటి వ్యక్తులు తాత్కాలికంగా చేతులు తేదీ ఆపేసేవని భూగోళాన్ని తిప్పేసామని చెప్పే కబుర్లకి కొంతమంది మోసపోతూ ఉంటారు వాళ్ళు కూడా ఎవరంటే మోసం చేసే సామర్థ్యం వాళ్ళే మోసగాళ్ళని మోసగాళ్ళే మోసం చేస్తారు కానీ సామాన్యులు మోసం చేసినట్టు ప్రమింపజేస్తే చేస్తే ఒరిజినల్ అందుకే చూడు వసరవీల రంగు లాస్ట్కి బయటపడతాయని ఆ ఒసరవీలు రంగు చూడు ఇటు తిప్పటి తిప్పి ఒక దెబ్బకి రెండు పేట్లని రెండు జాతీయ పార్టీలు నాశనం చేసిన యోధుడు ఎవరంటే కిరణ్ కుమార్ రెడ్డి అతడు కాంగ్రెస్ పార్టీకి బుట్టి అప్పుడున్న ఏళ్ళు నడిచేనా ఏడేళ్ళకి వదిలింది ఆ దైద్యం ఇప్పుడు బీజేపీకి పట్టి వీళ్ళకి దైద్యం పడుతుంది వాళ్ళ నుంచి చూసుకోవాలంటే ఇంకొకటి చివరిగా ఒక ప్రశ్న కోమటి వెంకటరెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పేరిట పార్టీ పెట్టబోతున్నారనేసి దానికి సమాయత్తం అవుతున్నారు అనేది దిక్కులేదు ఇంకా మళ్ళీ ఇంకో పార్టీ ఒకటి ఏడు చేస్తారు పార్టీ పెట్టి నల్గొండలో ఇచ్చారు కదా మన బొమ్మ బొమ్మ చూపించారు ఇంకా శాలింది కదా ఇంకో పార్టీ ఒకటి మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళమని ఆయన కూడా ఖాళీగా పార్టీ పెడదామని తిరుగుతుంది అప్పటి అక్కడి నుంచి వరంగల్ ఇది అందరూ స్ట్రాటజీ అదే ఓటు బ్యాంకులు చీల్చుకోవడానికి కొట్టండి ఎంత కొడతారో అంత ఉపయోగం కేసీఆర్కి మీకు కావాలంటే మీకు బుర్ర తక్కువ కాబట్టి మా రాజేశ్వర రెడ్డి గారు గెలిపిన ఒక్కసారి రీళ్ళు తిప్పుకుంటే మీరు ఎంత మంది ఎక్కువైతే మజ్జిగ చేయటం మధ్యకి మజ్జిగ వాళ్ళు పార్టీ పెట్టడానికి కారణము వాళ్ళు ఉన్న సొంత పార్టీలో అసంతృప్తి కొమ్మటరెడ్డి వెంకటరెడ్డికి ఏంది బీజేపీలోకి వెళ్ళలేని పరిస్థితి అంటే వెళ్తాడో వెళ్ళలో కానీ ప్రస్తుతానికైతే ఓ పార్టీ పెట్టాలని ఆలోచన చేస్తున్నాడు మంతనాలు చేస్తున్నాడు సన్నిహితులతోటి అలాగే శ్రే అభిలాషులతో సన్నిహితులతో చేసి శ్రే చేసి ఓట్లు వేసి వాళ్ళు జనాలు వాళ్ళకి తెలిసి ఏం చేయాలి మీ తమ్ముడు కూడా చూపించారు సినిమా ఇంకా మిగిలిపోయింది పది పదిహేను మంది వెలిసి ఫామ్ చేసే అవకాశం ఉందంటారు ఏందమ్మా మొదల దానికి దిక్కు అంటే కడదానికి కలిట నిల్లట్టుడు అయ్యగలరా బాబు అంటే పదిహేను మంది ఉన్నారు మీరు బయకు ఇది చేయాలనుకుంటున్నారు పదిహేను మంది పది సీట్లు ఇది భలే ఉందమ్మా ఫిఫ్టీన్ ఇస్ టు టెన్ ముందు మన సంగతి ఏంటో చెప్తే మిగిలిన సంగతి ఆలోచించవచ్చు ఈడే చపాతీ బాయతారా బాబు అంటే చపాతీకేమో పిండి తెచ్చి వాడు ఒకడు నీళ్ళు వేసి ఒకడు స్టవ్ వెలిగించి వాడవాడు అన్నిటికీ ఈడే మనోడే నాకే దిక్కులేదు బాబు అంటే అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా అలాగే ఉంటుంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి స్టవ్ ఆడిదే పిండి ఆడిదే రొట్టె పిచ్చికి దాడే చేసి దాడే మధ్యలో దూరి పెట్టేవాడు బీజేపీడు పొత్తుకు రమ్మటవా జనసేన పొత్తుకు రమ్మటవా ఈ తపేలా రాజకీయాల్లో ఆ పొత్తుకు వస్తే పది నువ్వు ఇవ్వు నేను నిలబెడతా పది ఇవ్వు నేను నిలబడతా ఈ దరిద్రాలన్నింటినీ తోస్తే ఆ నిలబెడితే మళ్ళీ ఇల్లే వచ్చి అన్నం పెడతావా డాడీ అని అడుగుతుంటే నేను ఏదో కూర్చున్నారట నాదర్ధని సమూహత్వం చేయడానికి ఈ తెలుగుదేశం నుంచి వచ్చి చెల్లి చెంబు బ్యాచ్ బ్యాచ్గా కూర్చుంటే మళ్ళీ మొక్క విడిచి పంపించారు సేమ్ యాజ్ పరికట్ట పాదం ఉంటారు కదా సంవత్సరం ఇస్తారు సంవత్సరం ఇస్తారా ముఖ్యమంత్రి పదవి చేస్తున్నారు మేస్తుంది అని చెప్పి లేచిపోయారు నిజంగా అదే జరుగుతుందా వాళ్ళక్కడ జరుగుతుంది ముందు నీ దగ్గర విషయం ఉంటే ఎదరే జరుగుతుంది విషయం ఏట్రా బాబు అంటే నీ యోజకవర్గం పెద్ద సమస్య ఎందుకు ఏమిటి వెళ్ళాలా బాబు మా డ్రైలాగ్ ఏడ నువ్వు అంటే తేడా చేట ఎవిడి సేట నియోజకవర్గం లాస్ట్ వరకు సరే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అనే పీరియడ్ మాట్లాడకుండా సీట్లు అయితే ఏటమ్మా నాకు తెలియక సంవత్సరం ఉంది ఎలక్షన్ రేపు మేక సంవత్సరం తెచ్చేది ఇప్పుడు జరగలేదు వారాహి పూజలు ఇంకా మరి సుద్ర పూజలు కూడా చేస్తుంటాడు నాకు తెలిసి ఇంకా పూజ మిగిలింది అది కాదు కాదమ్మా ఇంక ఎన్ని పూజలు పూజ రోజుల మీరేమంటారు వాళ్ళు మాత్రం నేను అనుకుంటారు కానీ వాళ్ళు మాత్రం మాత్రం మాధ్యమాల్లో డైలీ సీరియల్ మాత్రం బలే చూపిస్తున్నారు అమ్మా నిజంగా అరే బాబా అనుకోవట్లేదు

సార్ ఇది పులి తిందే లేదా నేను పులి మీద చూస్తున్నాను కోతిని నాకు ఆ కొండ పుల్లా కనబడిందని మళ్ళీ పెట్టక చెప్తాడు అరే నువ్వు కోతి అడిగవు కదరా బయ తెచ్చాను ఆడుకోరా పొత్తు క్లారిటీ ఎందుకు వస్తలేదు ఏముందని వస్తుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మీరు టూ అండ్ హాఫ్ ఇయర్స్ నేను పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అనేసి అక్కడే కదా జరగట్లేదు తర్వాత ఇది క్లారిటీ వస్తే సీట్ల సర్దుబాటు రెండు వందల రెండున్నర సంవత్సరాలు నీకు ఇస్తాం ఫస్ట్ నువ్వు గెలాలా నియోజకవర్గం ఏది ఎంతమంది గెలుచుకొని వస్తావు ఆ నీ దగ్గర నుంచి పంపించేసి పది మంది వేస్తాది కదమ్మా నాకు ఇచ్చేది దానికి ఒక సంవత్సరం ఏవా అంటే నేనే పంపించింది పోను నలభై మంది పూర్తి డెబ్బై మంది పూను వంద మంది వాళ్ళందరూ ఈ బౌరి బేచే పది పొద్దుంది మనోడు ఏమైనా పార్టీలో ఒక వ్యక్తిని తయారు చేసి తీర్చిదిద్ది వీరతెలకు దిగి మనం ఏదో యుద్ధానికి వస్తారు రేడని పంపించి వాడిని అన్న చూపించు నా దేంట్లో ఏమి పాచుకలు వేస్తున్నాడు అలానని పట్టుకుని బీజేపీ చుట్టూ చెప్తాడు బంగారాల్లో ఇప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు నిన్ను మీ ఫ్రెండ్ని తిరణాలకు తీసుకెళ్లారనుకో ఏం ఏం ఒక చేత నిన్ను ఇంకో చేత మీ ఫ్రెండ్ని పట్టుకుని తిరణాలు తిప్పుతాడు అలాగే నాగేంద్ర మోనోవారి నాన్న ముందర కూర్చోపెట్టినందుకు అతల చేత పవన్ కళ్యాణ్ అవతల చేతిలో నాగేంద్ర నారేంద్ర మోనవారిని పట్టుకుని తిప్పుతాడు బీజేపీ చేస్తా బి మనోడు ముసోడు పని అయితే ఫస్ట్ బీజేపీతో కలిసి తెలుగుదేశం ముంచుదామని నీకు తెలుసు తెలియదు ఆల్రెడీ ఇక్కడ మనోడికి రామారోగ్య దుకాణం చూపించాడు ఈ చంద్రబాబు నాయుడు అలా మాట్లాడి మాటలు చూడు మళ్ళీ తండ్రి మాత్రం గోదావరి ఇస్తాడు మనూరు మనో కృష్ణానది ఇస్తాను అంటాడు ఈ మధ్య రోడ్డు మీద ఏమో పవన్ కళ్యాణ్ వారాహి బస్ చేసుకుని వెళ్తాను అంటాడు ఈ ఈ మూడు ఎలాసే ఇంకోతే చెప్పు ఎందుకు వారాహి ఇంకా రావట్లేదు ఏమొస్తుంది చెప్పు ఏమని వస్తుంది దేనికి రావాలి ప్రజల సమస్యల మీద అదే అతి ఇప్పుడు ప్రజా సమస్యల మీద పోరాడాలంటే ఏం చేయాలి దానికి ఒక ఇమీడియట్గా పడికట్టి పదం ఉంటుంది మా దగ్గర డబ్బులు ఇవ్వండి డబ్బులు సంపాదించడానికి సినిమాలు చేస్తామండి సినిమా స్క్రిప్ట్ ప్రకారం ఏంటి ఈ కథ బాగుందాను కానీ సరే దీన్ని పార్ట్ టూ రాస్తామని ఇంకోటి దానికి రెడీ చేసేస్తుండు అరే ఇది కూడా బాగుందను కానీ పార్టీ త్రీగా రెడీ అయిపోతుంది ఇది కూడా బాగుందను కానీ మధ్యలో పదిహేను రోజులు సెలవులు ఇస్తున్నారు సెలవులు రాగానే కోరికలు ఒకటి కోరికలు ఏంటి నేను ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందని రెడీ అయ్యి వన్ టూ త్రీ క్లాప్ కొట్టగానే పవన్ ముఖ్యమంత్రి నరసిగానే ఊగిపోయి సాయంత్రం మనోహర్ దగ్గరికి వస్తారు అంతే అంటారు అంతేగా అంతేగా చిన్న ఒక చిన్న లాజిక్ మనమే అనుకుంటాం ఒక వారాహి తెచ్చిండు నేను ప్రజల సమస్యల కోసం బాగా అదే ఆ పూజలతో సరిపోయారు కదా ఇంకా రోడ్డు మీదకి రాకపోతే ప్రజలు ఏమనుకుంటున్నారు అనే ఆలోచన మిస్ అయ్యారా ప్రజలు వారాహి రోడ్డు మీదకి తేకపోతే ఏమనుకుంటారు అనే ఆలోచన కూడా మిస్ ఆ లాజిక్ మిస్ అయ్యారా ఇప్పుడు ఇప్పుడు మనకు ఒకటి బస్సు ఉంటుందమ్మా తిరుపతి నుంచి హైదరాబాద్ రావాలి బస్ బస్సు క్యాన్సిల్ అయిందని కానీ చేస్తారు ప్రజలు అరే అది క్యాన్సిల్ అయిందని కౌంటర్ బుద్ధి జ్ఞానం ఉందో లేదా థికెట్ రిజర్వేషన్ క్యాష్ తిడతావు ఏరే బుక్ ఇచ్చావు బాబు ఏడు గంటల బస్కి వెళ్ళినట్టు అంతే రోడ్డు మీద వస్తూ చూస్తారు రాకపోతే ఏడు చేస్తారు ఇప్పుడు ఆర్థికంగా ఆర్థిక బలం లేదనే కదా ప్రాబ్లం అంట డీజిల్ కొట్టించడానికి డబ్బులు లేవు బిర్యానీలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ రా ట్రాన్స్పర్మెంట్ రైస్ కలిసి అది ఎలాగో మాత్రం నాకు ఎప్పటిక అర్థం కాదు జీరో పాలిటిక్స్ అది జీరో మన ఎంఎల్సి ఎలక్షన్కి పైసే మాది ఏమేం కదా జీరో పాలిటీ అమ్మ మన ఎంఎల్సి ఎలక్షన్కి పైసే ఖర్చు ఉండదు కదా మనం నిలబడదు కదా అవును జీరో బడ్జెట్ అంటే మిఠాయిలు ఏం దగ్గర నిలబడతారు అని ఒప్పుకుంటాం కదా మిఠాయిలు ఏం దగ్గర పౌరుషాలకు నిలబడ్డు మిఠాయి దగ్గర కచ్చట్లని నిలబడ్డాడు ఓవరాల్ సరే మొత్తం ఢిల్లీ పోయొచ్చు మరి ఇంతకి జేపీతో ఉంటాడా బయటకు వచ్చి టీడీపీతో కలుస్తాడా అలా కాదు కానీ చెప్పమని చెప్పారు ఇది ఒక్కసారి ఇది ఏంది బేతాల అదేదో అప్పుడప్పుడు చిన్నప్పుడు ఏదో బేతాలు అంతా మళ్ళీ మళ్ళొచ్చి భుజం మీద ఉంటాడు అన్నట్టుగా ఆ తీరుగా అయింది అంతే ఏంది చెప్పండి ఏం అవ్వలేదు అక్కడ మీకు ఎవరున్నారు చెప్తున్నాను నాదేళ్ళు మనోహరు గారు నాన్నగారు ఎక్కడ ఉన్నారు దగ్గరికైనా మనిషిని ఇంకా పట్టుకొని ఎందుకు మళ్ళీ అది దగ్గర అనే దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇక్కడ పుట్టి ముల్కి ఇక్కడ అక్కడ దగ్గరికి వెళ్ళు అలా టెంప్ట్ చేయి ఇప్పుడు బీజేపీ వైఎస్ఆర్సీపీ పొత్తులో ఉన్నాయా లేవా లేవు లేవు బీటీ అంటారా అంటారా అంటారు నిజంగా పౌరుషం అంటే బీటీఎం అంటే బీటీపీ తో పొత్తులు ఏది ఎందుకు ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఎందువలన సేట ఒక టాస్క్ ఇచ్చారు అరే మీ ఇద్దరం పొత్తులో ఉన్నాం కదా దొరికిపోతాం వెళ్ళి తిట్టండి పది రోజులకి ఒకసారి వచ్చి దోపం వేసి వెళ్ళిపోతాడు మళ్ళీ సేమ్ మళ్ళీ కథకు మా కమస్ మళ్ళీ మొదలవుతుంది ఎందుకు బయటికి వస్తాడు మళ్ళీ ఇద్దరు ఏటీఎం ఏటీఎం అని ఎందుకు సీరియల్ నడిపించిన వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు కరెక్ట్ కళ్యాణ్ ఎందుకు బీజేపీ నుంచి బయటకొస్తాడు కథ చెప్పాను వినమ్మా బీజేపీ నుంచి బయటికి రాడు ఎందుకు చచ్చినారు రాడు ఎందుకు రాలేడు ఎందుకు అంతే అభిమన్యుల్లో లోపటికి వెళ్ళి బయటికి వస్తే చస్తాడు మన అభిమానుడు కోడిపేటలో లోపటి బొట్టు మూసిస్తారు ఇంకంతే ఏంది అసలు ఎరగదు అభిమన్యుడు లోపటికి పోయాడు బొట్టు మూసిస్తారు బయట జిల్లా కాక పాండవులు దైద్యం కొట్టేదోళ్ళందరూ ఎదమో వాళ్ళు వేసుకొని బయటే ఉన్నారు అక్కడ చచ్చి దాకా వెళ్ళి నిద్రపోడు ఏం పరిస్థితి అమ్మాయి జరుగు కరెక్ట్ ఆగ జరగలే నువ్వే వెళ్ళి నువ్వు వెళ్ళే బుడ్డని పంపించారు లోపలికి నేను కోడిపెట్టిన ముచ్చినట్టు ముచిస్తారంటే ఇప్పుడు ఆయన హోప్ ఏంది ఎక్కని లేదు హోప్ మాత్రం లేదు నందు మీరు ఏం అడగని ఏం లేదు దానికి ఎన్నోలు కొడతారమ్మ బాజీ పెళ్లి ముర్తి పెట్టారా బాజలు కొట్టండ్రు అంటే కొడతారు పెళ్లి కూతురు లేదు పెళ్లి లేదు పొత్తు లేదు వల్లకాల లేదు ఏమీ లేదు ఇప్పుడు ఏదో లేకపోతారు అభిమన్యుడు బయటికి తేగలిగారు ఈ పనికి మన లేదు వాళ్ళ ఐదుగురు అభిమన్యులు అప్పుడు టైం చూసుకుంటాడు టైం చూస్తాడు చచ్చిపోయాడు కొంటాడు పోయి అభిమన్యుడు వీళ్ళకి టైం వచ్చి ఈ బొరతక్కు తనకి కృష్ణుడు పర్వతం లాగా అంత పెద్ద మనిషి ఒరే జడ్డి వేద ఉన్నారని గేతోపదేశం చేసేదాకా జడ్డి సన్నాసి ఏమి ప్రసాద్ గారు టైం చూసి ఇప్పుడు ఆయన ఖచ్చితంగా బీజేపీని వదిలి బయటకు వచ్చి టీడీపీతో పొత్తు పెట్టుకొని అనుకున్న సీట్లు అనుకొని సంవత్సరం షేర్ చేసుకొని కదా పొత్తు లేకపోతే పని లేదని విషయం తెలిసినప్పుడు ఈ పని నేను నేను అన్నది జరిగితే అయితే అయితే గీత అయితే ఇప్పుడు ఎవరు నాకెందుకు అయితే అయినప్పుడు చూద్దాం అవ్వదు అభిమన్యులు లోపలికి పోయాడే లేదని చెప్పు చెప్పమ్ మరి ఓ వెళ్ళిన తర్వాత ఏమైంది డెప్ప వాచిపోయింది సగం విని సగం తెలిసి వేస్తే ఏమైంది అభిమన్యులు తెచ్చాడే లేదు లాస్ట్ కి ఇదే స్టోరీ ఫాలో అవుతున్నాడు తెలియకుండా లోపలికి పోయాడు తెలిసిన తర్వాత బొట్టమొచ్చారు బయటికి వెళ్ళాలి బీజేపీ నుంచి ఇంకొక ఆప్షన్ ఉండదు అభిమన్యులు లోపలికి వెళ్ళాడు బయటికి రాలి అదే లోపట ఉన్నాడు ఆయన బుజ్జగిస్తున్నారేమో నువ్వే రేపు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని అనౌన్స్ చేస్తామని బీజేపీ నుంచి చేస్తే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మా ట్రాన్స్లేటర్ బదులు నాదండదులు ఈయన పట్టుకుని మాట్లాడేది ఏంటి భూమి నుంచి పార్టీని నిర్మించుకుంటే ఎప్పటి ఈ సంవత్సరంలో జరిగే పని అది పది ఏళ్ళు పొద్దున్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి ఒకవేళ ఇతను సీఎం అనౌన్స్ చేస్తే ట్రాంగిల్ ఫైట్ నడుస్తుంది ఏపీలో ట్రయాంగిల్ ఫైట్ మీకు మళ్ళీ విషయం మళ్ళీ చెప్తా మొదటి నుంచి మా పరిశ్రమ తెలుగుదేశం నుంచి ఈ ఎత్తుకెళ్లిపే బ్యాచ్ ఏదైనా ఉంటే తన్ని పోతగిలేసే బ్యాచ్ లాస్ట్ టైం వాళ్ళు అన్నయ్య పార్టీ పెట్టినప్పుడు కూడా ఫులో మన కుల సమీకరణాలతో పోయారు కదా అలా పోయి తట్టబొట్టా చదువుకునే బ్యాచ్ ఉంటే మళ్ళీ వేరే తెలుసుకోండి చంద్రబాబు నాయుడు గారే మావా లే మావా పరిరక్షించుకుంటే అప్పుడు ఆలోచించవచ్చు ఇది బీజేపీ జనసేన కలిపి పొత్తు వెళ్తారు ఎలక్షన్కి వెళ్తారు ఒకవేళ సీఎం అనౌన్స్ చేసే ఆయన కోరిక తీర్చడానికి సీఎం క్యాండిడేట్ నువ్వే అంటారు అన్నప్పుడు కొంచెం రిఫ్లెక్షన్ ఇప్పుడు అర్థం రిఫ్లెక్షన్ వచ్చిందనుకోండి అర్థ దాన్ని ఇటు తిప్పారు అనుకోండి నెలలో పడుతుంది ఏమవుతుంది మళ్ళీ ఎన్ని సీట్లు పెరగవాడు ముందు ఏమైనా పెరుగుతాయి మళ్ళీ మన మాట ముందు మన దగ్గర విషయం ఏంటి ఎవడో విషయం ఇల్లే అని చెప్తుంటే మళ్ళీ ఎన్ని పెరుగుతాయి స్కోప్ ఉంది కదా అరే చాలా ఊహించుకుంటున్నాం మనకు సీరియస్గా చెప్తున్నాను ఒక సామాజిక వర్గ పరిరక్షణగా యోధుడి కింద కనుక పవన్ కళ్యాణ్ నిలబడితే అట్లీస్ట్ ఆ సామాజిక వర్గ పరిరక్షణ అనేది జరుగుతుంది అలా అన్నయ్య గారికి జరిగినట్టు మనోడు విపరీత ద్వారానే యుద్ధం సగం తెలిసి లావడిపోతే ఏమైందో అలాంటి యుద్ధ రణనీతిని రచించుకొని కూర్చున్న ఈ పవన్ కళ్యాణ్ గారికి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ క్షేత్రంలో యోధుడి కింద ఎప్పుడు పరిగణించబడ్డు కానీ ఆయన కోరిక తీరొచ్చు చేస్తే కోరికలు ఆయన కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే వస్తున్నాడు కదండ రంగంలో ఈ విషయం గ్రహించండి దట్స్ నాట్ అవర్ బిజినెస్ ఇప్పుడు దిగి ఉంటే చిరుగుతాయి అదే తిరుగుతుంటది కూడా కావాల్సింది అదే బాగా అనుమానం వచ్చింది అనుకోండి బీజేపీ వైఎస్ఆర్సిపి ఓదాన్ తోటి లింక్ అయి ఉన్నారనుకోండి మనం మన దిగుతాడు ఎక్కడో వేర చుట్టేసుకుని ఆ అమ్మ అలీ అక్క చేసి మొత్తం అందరినీ దొల్లగొట్టి దోపం వేసి వచ్చేస్తాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని వండుకోని అప్పుడు మిషన్ ఇంపాసిబుల్ సినిమా లాగా మిషన్ అకాంప్లి చూసావా ఆయన ఎలా తిట్టారో చూసావా అన్న దాని మీద వాళ్ళ సైనికులందరూ మా నెత్తి వై కొట్టేస్తారు కానీ అసలు విషయం ఏంటంటే వీళ్ళిద్దరు లక్ చిక్ విషయంలో మనోడు చిక్ చిక్ రేంబో పరిస్థితి ఏంటంటే అబ్బాబ్బ చెప్ప ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో దగ్గరకు వస్తుంది ఎలక్షన్స్ కదా నేను ఎన్ని రోజులు గమనించలే కానీ బీజేపీ వైసీపీ ఒక్కటే చలో నాకు ఇది కుదరదు అని బయటికి బాణాలు వేసుకొని మనకి రామాయణం భారతం భాగవతమే కదమ్మా ప్రామాణికాలు నేను ఇప్పటిదాకా భారతం గురించి చెప్తున్నాను అభిమన్యుడు పవన్ కళ్యాణ్ లోపలికి పోయాడు అభిమన్యుడికి కూడా మంట ఎక్కి ఉన్న బాణాలన్నీ కొట్టేసిన తర్వాత సచ్చిపై పోనీ బయటకు వద్దాం అనుకుంటే లాస్ట్కి ఏమైంది వీరమరణమే అక్కడికి వెళ్తే లోపలికి వెళ్తే వీరమరణం తప్ప ఇంకేం ఉండదు పార్టీ పరంగా కాంగ్రెస్ బీజేపీ బల్లి పురుగులు తిన్నట్టు తినేస్తాయి రీజనల్ పార్టీలని ఆల్రెడీ కాంగ్రెస్ అలా అన్నం తినేసింది ఇంక ఈయన మిగిలాడు బీజేపీ సన్నిధులు క్లియర్ నో క్వశ్చన్ యుద్ధం అన్నది రీజనల్ పార్టీ అంటే ఇవి రెండు కూడా రీజనలే కదా ఇప్పుడు ఏ రెండు టీడీపీ అండ్ వైసీపీ అదే టీడీపీ కొంచెం నేషనల్ ఫ్లేవర్ ఉంది కానీ దే ఆర్ యూజింగ్ అ షోల్డర్ టు ఫైర్ ద గన్స్ దట్ ఇస్ పవన్ కళ్యాణ్ రాడంటావా బయటికి జరగని పని అసలు నాకు నేను ఇప్పుడే కళ్ళు తెరుచుకున్నాను నాకు ఇప్పుడే తెలిసింది ఇప్పుడు తెరుచుకున్నా అభిమన్యుడు కూడా బాణాలన్నీ కూడిన తర్వాత కళ్ళు తెరుచుకున్నాడు మా పెదనాలు అందరూ దెబ్బ వేస్తారు అని బయట చిన్న పిల్లలను చేసి లావుటకు వదిలేసి అయితే కథ వింటుంటే చిన్నపిల్లకి నిజంగానే అప్పుడప్పుడు చిన్న కథలు చెప్పినట్టే తప్ప ఇది ముందుగా జాగట్లేదు సరగని పనిది ముందుకు జరిగే సీనే లేదు ముందుకు జరగాలంటే మనం జరిగినప్పుడు నేను మిమ్మల్ని కూర్చోబట్టి మళ్ళీ నేనే ప్రశ్నించుకోను అది సమాధానం ఉంటుంది నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే యుద్ధనీతి వేరు రణనీతి వేరు రాజకీయ క్షేత్రంలో రాజకీయ చదరంగం వేరు రాజకీయ చదరంగంలో బుటలతో కూడా సామర్థ్యాన్ని పెంచి ఒక రణనీతిని రచిస్తారు ఆ రణనీతిని రచించే సామర్థ్యంలో ఒక పావు కింద కథ పడుతున్న పవన్ కళ్యాణ్ అందుకని ఇతనికి రాజకీయాల్లో మిగిలిన గణతంత్రం రచించే వెనకతలు ఉన్న వ్యక్తుల సామర్థ్యం రాదు ఇంత ఇంటర్నేషనల్ గేమ్ అంటే అట్లీస్ట్ అవతల నుంచి అవతలకి వెళ్తే ఆ పావులు అయినా వస్తాయి మినిస్టర్ పవర్ కానీ లేకపోతే శత్రుగుణ పవర్ ఏనుగు పవరు కానీ ఇతను ఆడుతుంది జస్ట్ నేషనల్ గేమ్ థ్యాంక్ యూ అండి నవ్వి నవ్వి కళలో నీళ్ళు తెప్పించారు